గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేనైతే రాజమండ్రికి థర్స్డే నైట్ వచ్చాను అనమాట. థర్స్డే నైట్ వస్తే అన్నవాళ్ళిలోనే స్టే చేశాను. అండ్ నేనైతే ఫ్రైడే అనమాట మొత్తం తిరిగాను రాజమండ్రి. ఏ టు జెడ్ అన్న చూసుకున్నాడు. అండ్ పుష్కర్ ఘాట్లో అయితే మనకి మీటప్ కూడా అయింది. అది చూసే ముందు అన్న గురించి చెప్పాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు అయితే సాటర్డే, రెండు రోజులు నైట్ అయితే అన్నలో ఇంట్లోనే స్టే చేశాను. అండ్ మనోడైతే డీలో డాన్సర్ అనమాట, బ్యాక్ సైడ్ డాన్సర్. సో రీల్ కూడా చేసుకున్నాం మంచిగా హ్యాపీగా. ఈ అమ్మాయి అయితే మనకి 70 కిలోమీటర్స్ నుంచి వచ్చాడు. జంగారెడ్డి కూడా నుంచి వచ్చాడు. థ్యాంక్ యూ. రాజమండ్రి మనోడిది, మనోడు పేరు ఉంటుంది. నాగేశ్ అయితే మనకి విజయవాడలో కలిసాడు. రాజమండ్రి కలుస్తా అన్నాడు, మాది ఇక్కడ కలిసాడు. థ్యాంక్ యూ బ్రో. ఒకసారి మీతో మాట్లాడతానన్నారు. మాట్లాడగలుగుతాం బ్రో. చెప్పండి. థ్యాంక్ యూ అండి. వచ్చి సపోర్ట్ చేసినందుకు. ఇదంతా మనకి మంగళవారపు పేట అన్నమాట. మనమైతే ఇడ్లీ తిన్నాం అన్నమాట. ఇది మనకి రామాలయం టెంపుల్ అన్నమాట. మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి. టైం అయితే 9 కావస్తుంది. ఇంకా మనకైతే ఇక్కడ షాపులు ఏమీ ఓపెన్ చేయలేదు. ఇటు వెళ్ళాలి ఇప్పుడు. ఈరోజు ఇప్పటిదాకా 879 మీటర్స్ నడిచిన టైం వచ్చేప్పటికి 8:24. ఎక్కడ ఉన్నాం? రాజమండ్రిలో శ్యామ్లా థియేటర్ అన్నమాట. ఇదైతే ప్రస్తుతానికి Indian 2 ఆడుతుంది, అంటే భారతీయుడు మూవీ అయితే. అది మనకి బస్ స్టాప్ అన్నమాట. ఇంకోట్లు ఉన్నాయి కలర్ కలర్. ట్రైన్ అయితే ఆడుతుంది చూసుకోవచ్చు. రెడ్ రెడ్ మ్యాచింగ్ మ్యాచింగ్. వెళ్ళమ్మా ట్రైన్. అయితే సినిమా పోస్టర్ చూడొచ్చు. నరబలి అంట తెలుగు, హిందీ, తమిళ, కన్నడ. అబ్బా మామూలుగా మనోళ్ళది కాదనుకుంటా ఈ సినిమా. నాది కింగ్ చంగ్ వాళ్ళది లాగా ఉంది. రాజమండ్రి ట్రైన్స్ ఇది.
రాజమండ్రి రైల్వే స్టేషన్ ఇది బాగుంటుంది స్టేషన్. నేను ఇదివరకు మేము ట్రైన్ చేశాను. రైల్వే స్టేషన్ దగ్గర అంత రష్ ఉందో, వీళ్ళందరూ ట్రైన్ నుంచి వచ్చినట్టు ఉన్నారు ఆటోల కోసం చూస్తున్నారు. అంతా రైల్వే స్టేషన్ రోడ్డు. మనమైతే ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి. ఇటు స్ట్రైట్ వెళ్ళినా మనం వెళ్ళచ్చు కాకినాడ వైపు. కాకపోతే ఏంటంటే ఇటు స్ట్రైట్ వెళ్తే వేమగిరి అని చెప్పేసి ఒక విలేజ్ వచ్చి అటు నుంచి మనకి ఎక్స్ట్రా 15 కిలోమీటర్స్ పడుద్ది. అందుకే మనం ఇప్పుడు ఇటు నుంచి వెళ్తున్నాం. ఈ రోడ్ నేమ్ వచ్చేపటికి కేశవరం రోడ్ అంత. ఇదంతా ఇదే రైతు బజార్. మనకి కూరగాయలు గట్రా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. బ్రిడ్జ్ ఎక్కాలి మనం. ఇదైతే మనకి బొమ్మూరు బ్రిడ్జ్లో మనోడు కలిశాడు అనమాట. సో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. పైన నుంచి వ్యూ అయితే భలే ఉంది. రోడ్డు బాగుంది. హాయ్ 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 బ్రో. సో మన వాళ్ళు అయితే అక్కడ కనిపించారు అక్కడి నుంచి. ఓకే బ్రో. వచ్చి మనకైతే ట్రైన్ వస్తుంది. ఒకటి ఆగిపోయింది అక్కడ. అయితే దిగిపోతున్నాయి. ఇదంతా నవభగత్ నగర్ అనమాట. మనం ఇప్పుడు ఇలా వెళ్ళాలి. వానలు మాత్రం తగ్గట్లేదు భయ్యా. చూడొచ్చు వానలు కూడా వచ్చి కూరగాయలు బాగున్నాయి. కూరగాయలు షాపు లేదా. ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్తే అలమూరు వారికి వెళ్ళచ్చు. మనం వెళ్ళాలి. నార్మల్గా వాకింగ్లో ఉన్నప్పుడు బ్యాగ్ మోయడమే కష్టం. ఇప్పుడు ఏంటంటే వాన పడి తడుస్తూ తడుస్తూ అయితే ఎంత రెయిన్ కవర్ వేసినా సరే మనకి చినుకులు వెళ్తూనే ఉంటే తడుస్తూనే ఉంటుంది అనమాట. దాంతో ఏంటంటే లోపల ఉండే లగేజ్కి ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుంది. బ్యాగ్స్ ఉంటాయి కదా, అదే బట్టలు గట్టా ఉంటాయి కదా, వాటికి ఏంటంటే బాగా వెయిట్ ఎక్కువైపోయి తడిసి తడిసి ఆరేయాలి. కాకినాడలో అన్న రూమ్ తీసుకొని ఎందుకంటే మొన్న ఆరేయలేదు రాజమండ్రిలో ఉన్న. వీళ్ళైతే మనకి జంగారెడ్డిగూడెం నుంచి వచ్చారనమాట. ఆల్మోస్ట్ మనం ఉన్న ప్లేస్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర చూసుకుంటే 80 కిలోమీటర్స్ ప్లేస్ నుంచి వచ్చారు. సో అక్కడ నుంచి వచ్చినందుకు అది కూడా ఏంటంటే మెయిన్ వాన్లో కూడా వచ్చారు కావడానికి. సో ఎదుర్కొన్నారు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఇదంతా బొమ్మూరు అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా బొమ్మూరు అనమాట. అయితే రాజమండ్రి విజ్ఞాన కేంద్రం అంట. ఇక్కడ నుంచి రాజవాళ్ళు స్టార్ట్ అనమాట విలేజ్. రాజవాళ్ళు ఎంజీ రెసిడెంటల్ హై స్కూల్ అనమాట. ఇదైతే చెట్టు దగ్గర అయితే మనకి దేవుళ్ళు అయి పెట్టారు కొన్ని ఫొటోస్ అయితే. అయితే రాజవాళ్ళు చెరువు అనమాట వీళ్ళ ఊరి చెరువు. ఇదంతా విలేజ్లో బజరంగ బలి చూడొచ్చు. బల్లే ఉంది విగ్రహం. రోజు ఎప్పటిదాకా 9.5 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 11:20. ఎదురైతే మనకి బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది కదా. ఇదంతా రాజవల్లు విలేజ్ అనమాట. ఇదంతా ఇది ఉంది చూడండి పెంకుటిల్లు. రాజమండ్రి అనమాట. రాజమండ్రి నుంచి వచ్చారు. సో మనోడైతే రాజవల్లు. థ్యాంక్ యూ. అమృత గార్డెన్స్ బ్లాగ్లో అయితే మనం భారీ వర్షాలు పడటం వల్ల మనకి వాక్ చేయడానికి కష్టమైపోయింది. సీట్స్ నాటడానికి అవ్వలేదు అనమాట. ఇవాళ ఏంటంటే క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇక్కడైతే నాడుతున్నాను. మొన్న బ్లాగి 3 నాటాలన్నమాట. 3 ప్లేసెస్లో ఇక్కడ నాడుతున్నాను. ఈరోజు అయితే మనం 10 ప్లేస్ నడిచాం కాబట్టి మొత్తం 4 చోట్ల ఇక్కడే నాటాం.
ఇల్లు పట్టాలా. మనమైతే శ్రీ కన్వెన్షన్ హాల్ లో ఫుడ్ మన వాళ్ళే తిరగండి బ్రో, హీరోలో ఉన్నా ఇదైతే క్రిస్పీ చికెన్ అనమాట, సాస్ ఇచ్చారు సో టేస్ట్ అయితే బాగుంది. ఫుడ్ పెట్టించింది అన్న అనమాట, సో థ్యాంక్ యూ అన్న. పేరు కిషోర్. పేరు కిషోర్ అండ్ మనోడు కూడా థ్యాంక్ యూ. పొలాలంతా చూడొచ్చు, మునిగిపోయినాయి వానకైతే. డాన్ బాస్కో హై స్కూల్ ఇదైతే. నగరం విలేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఎక్కడైతే చూసుకోవచ్చు ఎత్తు బొమ్మ ఉంది. ఈ రోడ్డు అంతా చూసుకోవచ్చు, గుంటలే మొత్తం గుంటలు గుంటలు. వీళ్ళైతే జగిరిపాడు నుంచి వచ్చారనమాట వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి, సో థ్యాంక్ యూ బ్రో. ఇదంతా సంపత్ నగర్ విలేజ్ అనమాట. మన వాళ్ళు అయితే నడుస్తున్నారు మనతో పాటు. మహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ అంట ఇదిగోండి. ఈ రోడ్డు చూడొచ్చు ఎప్పటిదాకా ఈరోజు 14.8 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేపటికి 1:49. చెరువు చూస్తున్నారు, ఇదైతే పోతురాజు చెరువు అనమాట దీని పేరు. కారు కూడా వచ్చేస్తుంది. మనం నడిచేదే కాదు. పొలాలు చూడొచ్చు, సీనరీ మాత్రం అద్దరిపోయిందా. అయితే మనకి రైల్వే ట్రాక్ చూసుకోవచ్చు, ట్రైన్ వెళ్తుంది. కంటైనర్లు కొన్నిటి మీద లేవు. అయితే కేశవరం విలేజ్ స్టార్ట్ అవుతుంది. లో అయితే గట్టి కొట్టేస్తుంది. వచ్చేసాం వచ్చేసాం కొద్దిగా. ఇదంతా కేశవరం విలేజ్ అనమాట. ఇదంతా ఇవన్నీ బుడ్డ బుడ్డ షాపులు ఉన్నాయి. కొన్ని తీసి ఉన్నాయి, కొన్ని మూసున్నాయి. ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి. రాములు వారి టెంపుల్ ఉంది ఇక్కడైతే. ఇదైతే కేశవరం రైల్వే గేట్ అనమాట. ఈరోజు ఎప్పటిదాకా 18.1 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేపటికి 3:10. మనకి కుర్రాళ్ళు అయితే అనపర్తి దగ్గర కాదులే. మనకి కుర్రాళ్ళు అయితే ఇందాక ఛార్జింగ్ పెట్టాం కదా గుడి దగ్గర, అక్కడికి వచ్చారు. సో మనకేంటంటే ఇల్లు అనపర్తి వరకు నడుస్తా అన్నారు. నడుస్తారా? చూస్తున్నారు కదా ఇవన్నీ అయితే మనకి గూడౌన్స్ అనమాట. ఇక్కడ నుంచి మొత్తం ద్వారపురి అనమాట. అయితే మనకి టిఫిన్ షాపులు గట్రా ఇవన్నీ బాగానే ఉన్నాయి. రేపు వెళ్తే మనకి మండపేట వచ్చింది అనమాట, ఇంకా సెంటర్ అని చెప్పి వచ్చేది. ఇప్పుడైతే మనం హైవే ఎక్కుతున్నాం. ఇదైతే ద్వారపూడి రైల్వే స్టేషన్ అన్నమాట. ఎక్కడైతే అయ్యప్ప స్వామి టెంపుల్ చూడొచ్చు. సో ఇది మాత్రం విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. రోడ్డు వ్యూ మాత్రం మామూలుగా లేదు భయ్య. మనకి అనపర్తి స్టార్ట్ అన్నమాట. ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అనపర్తిలో మెయిన్ సెంటర్ అయితే ఇది అన్నమాట. ఇక్కడైతే ఫ్రూట్స్ అవన్నీ చూసుకోవచ్చు. ఇదంతా సెంటర్ అన్నమాట. బట్టలు కానీ ఏం కావాలన్నా సరే ఇక్కడే దొరుకుతాయమని. ఈరోజు అయితే మనం ఎప్పటిదాకా 26.7 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేపడికి 7:08. నేనైతే ఇంకా అనపర్తిలో ఉన్న రూమ్లోకి వచ్చాను అనమాట. ఇవన్నీ చూసాడు స్టే కదా.